నమస్కారం. హాసా టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ముఖ్యాంశాలు. ప్రభుత్వ పాఠశాలలకు మౌలిక వసతులు కల్పించే ఉద్దేశంతో మనబడి నాడు నేడు పథకం ద్వారా విద్యార్థులకు బంగారు భవిష్యత్తు బాటలు వేసేందుకు విద్యకు అధిక ప్రాధాన్యత రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని, విద్యకు అంకితం చేస్తున్న ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని ప్రకాశం జిల్లా కనిగిరి నగర పంచాయతీ చైర్మన్ షేక్ అబ్దుల్ గఫార్ అన్నారు. మాచవరం ఎస్సీ పాలెం పాఠశాల నందు మనబడి నాడు నేడు పథకం ద్వారా 38 లక్షల రూపాయలతో 2వ విడత అదనపు తరగతి గదుల నిర్మాణానికి మున్సిపల్ చైర్మన్ శంకుస్థాపన గావించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాడు నేడు మరియు ఇటువంటి పథకాల ద్వారా తనదైన శైలిలో విద్యలో మార్పులు చూపించారన్నారు. గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో డ్రాప్అవుట్స్ విద్యార్థుల శాతం ఎక్కువగా ఉండేదన్నారు. ఏ ఒక్క విద్యార్థి కూడా ఆర్థిక సమస్యలు అడ్డుకోకూడదనే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన, జగనన్న విద్య కానుక, కిడ్స్ మొదలైన సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు తరగతి గదిలో బ్లాక్ బోర్డు, కంప్యూటర్ ల్యాబ్స్, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా ప్లే గ్రౌండ్స్, టాయిలెట్స్, ఇలా సర్వాంగ సుందరంగా పాఠశాలను తయారు చేసిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నత విద్య ప్రమాణాల్లో పాఠశాల స్థాయి నుండి విద్యార్థులకు విద్యాబుద్ధి నేర్పి వారిని ఉన్నత స్థాయికి తీర్చిదిద్దే విధంగా ఆయన కృషి చేస్తున్నారన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి కూడా సువర్ణమయమైన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మాణిక్రావు, వార్డు కౌన్సిలర్ పోతిరెడ్డి రాజశేఖర రెడ్డి, దేవరాజ్, విద్యా కమిటీ చైర్మన్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. Hey.